దూరదర్శన్ అమ్మా ఎంత బాగుంది బాగుందేంట్రా సూపర్ రా జార్త ప్లాన్ చేసి పడగొట్టాలరా మైని ఎలా పడగొడతావరా నీ కోపరచతోనే రా ఎత్తవా నీ లేకుండా ఏ పని కాదే భగవంతుడా ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయన ఒరే అప్ప ఎన్ని గుండరా నీకు ఏంట్రా ఎన్ని గుండరా ఎంత ధైర్యంరా ఎవడ రాజుగారి ఇంట్లో పెళ్ళంట అద్దరిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు సార్ ఈడంది కూడా నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మారిపోవాలి మరి తిని తొంగుంటే ఎలా మారిపోకద్దండి మరి ఏం చేయమంటావు సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా పర్వాలేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరిని పిలవండి సార్ రాజుగారింట్లో పెళ్ళ మజకా ఒరే అవతార రాజు మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం రండి చూడరా బావా సిల్ ఎదిరిపోయిందిరా అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగరాజు గారి అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంతే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు రిస్క్ చేయడం నా హాబీ నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళు నేను అడిగారా నేనే నీ తీసుకొచ్చింది కష్టాలు చేయకు ఎక్కడ రుద్దుకోవచ్చు మడిసి లోపలెట్టే ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరిబడి నా పేరు సిరి మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్ ఇంకా చాలు మీరు వెళ్ళండి నెక్స్ట్ Hi friends, I'm Madhu. నా పేరు రీచా. Hey everybody, నా పేరు కిరణ్. Okay. ఇప్పుడు మీరు. Hi, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్ లో ఉంటున్నాను. At present నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. బావ, బయోడేటబుల్ లాగేసారా? ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తానో. నీకు తెలియదేమోరా? నా పేరు ప్రేమ కుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను నేను ఏంట్లో ఏమైంది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎవరా లక్కీ గర్ల్ ఏమంటాను మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే గో ఆ పనిలో ఉండు నీకు ఆపరేషన్ కొంచెం కావాలరా చెప్పాలండి వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమేలా చేసిన తప్పు అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగ జీవాల్ని నువ్వు తింటానంటావా మీరన్నా చెప్పండి రాక్షసుడికి
తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి దున్నపోతలా ఎదిగావ్ సాట జీవుల్ని చంపేస్తానంటావా అసలు నీలాంటోని యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి జైలా బా తల్లి తప్పేపేనమ్మా ఈ కోసరం అలాంటివి ఎప్పుడు చేయదు చాలా థాంక్స్ అండి మీరు ఈ రోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి ఇట్స్ ఓకే వదలండి బై అదే వర్షన్ లో నా సైడ్ నుంచి మేఘన కి ఐ లవ్ యూ చెప్పు అంటే అంత తొందర ఎందుకు లవ్ పువ్వులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడాలసే చంపేస్తారండి తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది లవ్ ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు తప్పదా నిన్ను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోకపోతే రక్త చరిత్ర పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళను చూడట్లేదు ఏంటండి చీరలా కాదు దుప్పట్లు ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి ఏంటి ఐ లవ్ యూ శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఎలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారండి ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే అటు కారించిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయలాగా ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలు కెళ్ళు రసీన్గా నా కోసం ఎంత కష్టపడతారా గ్రేట్ మ్యాన్ వెళ్ళండి అమ్మాయి వస్తుంది సడిపో ఏంటిది పువ్వు దేనికి లవ్ నీకు పెరిగింది కొవ్వు ఇదేంట్రా షాకిచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేందే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి సినిమా ఒక దెబ్బకి రెండు పిట్టలు మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ అంటే తెలుసుకున్నాను ఆ లవ్ కుమార్ గారు ధూళి తీర్చాను ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘన లవ్ లో దింపాలి అసలే ఇది రాజుగారి ఇల్లు తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు నిప్పిరికి హలో రాజుగారు మీరు పాల్గొనండి ఇది పాల్గొనలేనా నాది కాదండి ఈడిది ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చిన పర్ర 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 కోసుకెళ్ళిపోతా ఎలాగైనా పడగొట్టేయాలి అంతే